చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పై ఓ వైల్డ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. ఈ ఫ్లాష్ బ్యాక్ లో ఎన్టీఆర్ పూర్తిగా రఫ్ అండ్ రగ్ లుక్ లో కనిపించనున్నారని, ఈ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ కూడా భారీ యాక్షన్ తో నడుస్తాయని, ముఖ్యంగా సముద్రం నేపథ్యంలో ఈ ఫ్లాష్ బ్యాక్ గొప్ప విజువల్ వండర్ గా ఉంటుందని తెలుస్తోంది. ఎంతైనా కొరటాల శివ ఈ కథ కోసం చాలా నెలలు కసరత్తులు చేశారు. మరి ఈ కథలో కొరటాల శివ ఎలాంటి ఎలిమెంట్స్ రాశాడో చూడాలి. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో సినిమా వస్తుందనే సరికి ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. పైగా ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా భారీ ఎత్తున ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. RRR సినిమా తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో, అందులోనూ పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరా సినిమా ఎలా ఉండబోతోందని మీరనుకుంటున్నారు? కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.